తాతిగుండి పెట్టుకున్న వాళ్ళని చూస్తే ఎవరికైనా భయమే కదమ్మా. అవునమ్మా, ఇక పడుకోండి. తర్వాత ఏమవుతుందమ్మా? రేపు చెబుతానుగా. రాతిగుండ పెట్టుకుని మనిషి ఎలా పాడైపోయాడో చూసావాక? అవును నిజమే, జ్వరంతో ఉన్న నిన్ను కొట్టాడు, నన్ను నెట్టేశాడు. ఇతను కాని మనిషి మన డాడీలా ఉన్నాడు కదక్క. గుండె కాదుగా, ఈ గుండె మార్చేస్తే కరెక్టే బుజ్జి. ఈ రాతి గుండె అసలు గుండె తీసి పెడితే మన డాడీ మనకు దక్కుతాడు. మరి అయితే ఏం చేద్దాం? కాంచన స్వామి దగ్గరికి వెళ్లి మా నాన్నని మాకిమ్మని అడిగి ఏం చేద్దాం? ఇచ్చే వరకు గట్టిగా ఏడుస్తూనే ఉందాం. సరే పద, తినడానికి ఏమైనా తెస్తున్నావా? నీకు ఎప్పుడు తిండి గొడవే, పద. బంగారు కొండ మీద. అది ఎక్కడుంది? అదే ఎవరిని అడిగితే చెబుతారా అని ఆలోచిస్తున్నాను. ఎవరు కనిపించడం లేదు. మనిషి లేపి అడగాల్సింది. ఇద్దరు లేపినందుకు రెండు తన్ని బయటకు వెళ్ళనివ్వకుండా ఇద్దరిని మంచం కోడికి కట్టేసను. ఆ మాట నిజమే. మరి ఇప్పుడు ఋషులు హిమాలయ పర్వతాల మీద తపస్సు చేసుకుంటారని మా మాస్టర్ చెప్పారు. అది తూర్పున బంగాళాఖాతము, దక్షిణమున హిందూ మహాసముద్రము, పడమరన అరేబియా సముద్రము, ఉత్తరమున హిమాలయ పర్వతము. ఉత్తరము ఎలా తెలుస్తుంది? నేను కంపాస్ తెచ్చాను. పద, అయ్యో బాబో, ఎన్ని నీళ్ళు! ఎలా అక్క అవతల పక్కకు వెళ్ళడం? అదే నేను ఆలోచిస్తున్నాను. రామాయణంలో కట్టినట్లు వారిది కడితేనే మనం దేవుళ్ళం కాదుగా. అదిగో బుజ్జి, ఆ పడ వేసుకుని అవతలకి వెళ్ళిపోవచ్చు. పద పద. ఓయ్ పిల్లలు, ఆ పడవలో చెట్టున్నది, పడవ ఎక్కాలంటే వెళ్తుంది. అట్టయ్యా ఒగ్గేసుకుంటే పడవ ఎట్టుకుపోతుందేమో తెలియదు. చెడ్డేడు పిల్లలు, చెడ్డేయండి. ఆ పడవ తినొచ్చి పడవలేదుగా. తెడ్డంటే ఇదే కాబోలు. నీళ్ళల్లో పెట్టి ఊపమన్నాడుగా, ఊపి చూద్దాం ఏమవుతుందో. అయ్యో, నా పుస్తకాల సంచి పడవలో మర్చిపోయాను. పుస్తకాల సంచి కోసం వెనక్కి వెళ్తామా? మనం నాన్న గుండు కోసం ముందుకు వెళ్ళాలి.
దాని జోలికి మనం వెళ్ళకపోతే అది మనల్ని ఏమీ చేయదు. నాగేంద్రుడు కదా దండం పెట్టుకోపోతుంది. ఏం నాగేంద్రుడు, కళ్ళు మూసుకుని ముందుకు నడు, భయమేదు. కళ్ళు మూసుకుని నడిస్తే అడుగు పాము మీద పడతేనో? నేను చూస్తూనే నడుస్తున్నానుగా. కళ్ళు మూసుకోకు మరి. సరేలే పద, నువ్వు చూస్తూనే నడుస్తున్నావుగా. అట్టు ఏ, మళ్ళీ ఏదైనా ఇంకా పెద్ద పాము వచ్చిందా? కాదురా, పాము కాదు నీళ్లు. తొందరగా వెళ్ళిపోదామక్క, నాకు భయమేస్తుంది. అంత భయం ఉన్నాడు మీ అయ్య? తప్పిపోయిందా? కాదు, మారిపోయాడు. అంటే ఏమైనాడు? ఇది వరకు మా నాన్న మాతో ఆడుకునేవాడు,
కొనిచ్చేవాడు అన్ని చూపించేవాడు ఇప్పుడు దగ్గరికిడితే కొడుతున్నాడు ఆరిడి చిమ్మడా చేతులట్ల వచ్చాయి ముద్దవంటి పువ్వులాంటి పిల్లల్ని చేసాకు అసలు మంచివాడే మార్పోయాడు పాపం కోకండి కొండ్లో ఇంద తినండి అని డబ్బులే మళ్ళా మా కడ డబ్బులు లేవు మా ఎవర్కడ డబ్బులు లేవు మరి ఇవన్నీ ఎలా వచ్చాయి కొండదేవత ఇచ్చిన అడివి పంట పశువులు పచ్చులు మనసునండి కోనలు బంగారు కొండకు దారి ముక్కుకు సూటిగా ఉత్తరానికి పోవడమే మరైతే దారంత మంచిది కాదు మెకములు ఉంటాయి మరెలా బెదిరిపోకు కోన నే పసరిస్తా భయమేదా కాదు పులి ఏమి చేయదనుకుంటా కాదు కోనలు మీరు ఇంకా నడవలేనప్పుడు మెకములు గాని సింహములు గాని ఎదురైనప్పుడు ఇదిగో కోనలు ఈ ఆకులు నలిపి కాళ్ళకు రాసుకో టాటా నా పేరు సింగి అయితే టాటా అంటారేంటి అక్క భయం లేదు బుజ్జి అటు ఇటు చూడకు పులి వస్తుందక్క లేదు బుజ్జి చిన్నపిల్లలు దేవుడితో సమానమని మన మాస్టర్ చెప్పారు కదా పులి దేవుణ్ణి ఏమి చేయదు మాస్టర్ ఆ విషయం నిజంగా అక్క పులితే వస్తుందక్క భయం లేదు బుజ్జి మన దగ్గర పసురు ఉందిగా చెప్పు పులి వచ్చేస్తుంది దేవుడా దేవుడా ఇంకా ఈ అడవిలో మేము నడవలేం ఇంకా మేము ఈ అడవిలో నడవలేం బంగారు కొండ దగ్గర ఉన్న చేర్చు బంగారు కొండ దగ్గర ఉన్న కాంచన స్వామి దగ్గరికి మమ్మల్ని చేర్చు చెక్క చారుడెత్తి మోగు పాటల పాటల కలిసి మెలిసి